అందరి కోణాలను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది మా కొత్త బంగారు లోకం. ఈరోజు ఎటువంటి సమస్య వస్తుందో చూద్దాం ఫోన్ ద్వారా. ఎందుకంటే పంచుకోవాలి మనం, పంచుకుంటుంటే మనకు ఒక పరిష్కారం దొరుకుతుంది. చాలా వరకు ఏమంటుంటారంటే గుంభనంగా పెట్టుకుంటారు, ఆ గుండె బరువు ఎక్కేసి గుండె పోటుతోనే పోతారు. అలా కాదు, ఈ గొడవలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఒకరికి అనేటువంటిది కాకుండా ఇతరుల యొక్క కోణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. పొరపాట్లు జరిగి ఉన్నప్పుడు ఏ మరుపాటుతనాన్ని అంటే అవేర్నెస్ని పెంచుకుంటే, సిచ్యువేషనల్ అండర్స్టాండింగ్ పెరిగితే ఏమవుతుందంటే మనకు భూతద్వంలో చూసేటువంటి తత్వం కాకుండా ప్రతిదాన్ని కూడా సరిగ్గా, సూటిగా, స్పష్టంగా, సరళంగా, సృజనాత్మకంగా చూసేటువంటి కోణం మనకు అబ్బుతుంది. అదే మన కొత్త బంగారు లోకం మీకు అందించాలని, చూపించాలనేటువంటి మా చిన్ని సహృదయ ప్రయత్నం. హలో, హలో, కొత్త బంగారు లోకానికి స్వాగతం. చెప్పమ్మా, రిటైర్డ్ ఏసీపీ గారు మాట్లాడుతున్నారు మీతో, సీనియర్ పోలీస్ ఆఫీసర్. చెప్పండి అమ్మా, చెప్పండమ్మా, మీ సమస్య ఏంటో. సార్, నా పేరు పూజిత, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. ఎప్పటి నుంచో నేను ఒక సమస్యను ఫేస్ చేస్తున్నాను. చెప్పమ్మా. అది మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్వాలేదమ్మా. అంటే ఫస్ట్ లో కొంచెం ఓకే పర్లేదు, కానీ ఇప్పుడే కొంచెం ఆ సమస్య కొంచెం పెద్ద పెద్దగా అయిపోయినట్లు అనిపిస్తుంది నాకు. సంకోచించకుండా చెప్పండి. నిర్భయంగా చెప్పొచ్చమ్మా. అదే మీతో చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారని కొంచెం భయం వేస్తుంది. ఏం లేదు తల్లి, మీ కుటుంబ సభ్యులు అనుకో, ఒక అన్నకో లేదా అక్కకో లేకపోతే పెద్దనాన్నకో ఎవరికో చెప్తున్నాను అనుకో, మీ దగ్గర వాళ్ళకి చెప్తున్నాను చెప్పు. చెప్తాలి సార్, లాయర్ మేడం తో చెప్పండి. చెప్పమ్మా, చెప్పు. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది మేడం. ఓకే. ఇక్కడ మనకు హైదరాబాద్ లో ఉంటాను. ఓకే. నేను కొంతకాలంగా ఒక సమస్యను ఫేస్ చేస్తున్నాను మేడం. చెప్పమ్మా, పర్లేదు, చెప్పు పూజిత. చెప్పమ్మా పూజిత. చెప్తున్నా మేడం. చెప్పమ్మా. ఏమి అనుకోనమ్మా, మీ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి ఉందాం, చెప్పండి. అంటే నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది మేడం. హలో. చెప్పమ్మా, వినిపిస్తుంది, చెప్పు. ఒక 6 మంత్స్ బ్యాక్ నేను మా హస్బెండ్ దగ్గర ఒక న్యూ వీడియో చూసాను ఫోన్ లో. చూస్తున్నాను. అయితే అది నాకు ఎందుకో మళ్ళీ చూడాలి అనిపించి తన లేని టైం లో చూసాను అనమాట, తన ఫోన్ లో నాకు కనిపించింది. అంటే అది ఏదైనా ఫార్వర్డెడ్ అమ్మా లేకపోతే పోర్న్ వెబ్సైట్ లో చూసారా? వెబ్సైట్ లోనే మేడం. ఓకే. అది చూస్తుంటే నేను కూడా చూసాను, నాకు ఎందుకో మళ్ళీ ఒక చూడాలనిపించి అలా ఒక 2-4 టైమ్స్ అట్లా చూసాను. అప్పటి నుంచి నేను దానికి ఎడిక్ట్ అయిపోయాను మేడం. ఎంతలా అంటే ఇప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం గ్యాప్ అంటే ఏదైనా ఖాళీగా కూర్చున్నా కూడా ఫోన్ లో ఇక అదే చూస్తున్నాను మేడం. అంతలా ఎడిక్ట్ అయిపోయాను దానికి నేను. మళ్ళీ ఒకవేళ నెట్ ప్రాబ్లం ఏమన్నా అవుతుంది ఏమోనని ఒక వీడియో ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని మరీ పెట్టుకున్నాను మేడం. ఓకే. ఇప్పుడు నువ్వు ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే సమస్య, ఇది నాకు చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఒక అలవాటుగా మారింది. చెప్పమ్మా. అవును అవును సార్. ఒకవేళ ఆ రోజుకు చూడలేకపోయావు అనుకో, నువ్వు ఎలా ఉంది నీకు, నీ పరిస్థితి చెప్పు. అడిక్ట్ అయ్యా అంటున్నావు, మీ ఆయనకు తెలుసా నువ్వు ఇలా చూస్తున్నావు? నాది చూడటం మా హస్బెండ్ చూశారు ఒకసారి. అతను చూసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడు. నన్ను అవాయిడ్ చేయడం వల్ల నేను ఇంకొక పర్సన్ కి దగ్గర అవుతానేమో అని నాకు భయం వేస్తుంది. ఓకే. మరి మీరు ఆయనతో చెప్పాలి కదా, ఆయన అవాయిడ్ చేసినా మీరు దగ్గర అవడానికి ప్రయత్నించాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు పోతాయి. అంటే నేను అన్ని విషయాలు అట్లనే మాట్లాడతాను, బట్ దీని గురించి డిస్కస్ చేయలేకపోతున్నాను మేడం. ఆల్రెడీ అతను మీరు చూస్తున్నప్పుడు చూసాడని అన్నారు కదా. ఇంత దగ్గరికి అంటే ఎంత
దగ్గరికి తీసుకోవాలనుకున్న తన నవే చేస్తున్నాడు దూరం పెట్టేస్తున్నాడు అదే ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు అంటే పార్న్ అనేటువంటిది మగవాళ్ళు చూస్తే పర్లేదు ఆడవాళ్ళు చూస్తే ఆడవాళ్ళ యొక్క క్యారెక్టర్ తప్పు అనేటువంటి భావన మీ హస్బెండ్కు ఉంది కాబట్టి అంటే తను చూస్తే పర్లేదు అయితే భార్య చూస్తే ఎందుకంటే మీకు తెలుసు ముఖ్యంగా పార్న్లో ఒక విచ్చలవిడి శృంగారత్వం అనేటువంటిది కానీ విచ్ ఈజ్ అన్యాచురల్గా ఉన్నటువంటిది ఉంటే అమ్మో నా భార్య ఇటువంటి విషయాలను నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందేమో సమయం కావచ్చు తృప్తిపరచడం కావచ్చు లేకపోతే రకరకాల పద్ధతులు కావచ్చు దీనివల్ల ఒక రకమైనటువంటి గిల్ట్ ఇన్సెక్యూర్డ్ భావన మగవాళ్ళలో ఉంటూ తలెత్తుతుందనేటువంటిది ఒక అధ్యయనంలో అంటే ఒక స్టడీలో సైకాలజీ స్టడీలో ఎస్పెషలీ పార్న్ అనేటువంటి సబ్జెక్ట్లో ముఖ్యంగా ఆడవాళ్ళు అడిక్ట్ అయ్యారంటే మగవాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎస్ నాకు చాలా చాలా ఉండాలి అంటే ముఖ్యంగా ఆడవారికి నేచర్ ఏమిస్తుందంటే కొంత కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది సమాజాన్ని కూడా పట్టించుకుంటారు పిల్లలను కుటుంబాన్ని కూడా పట్టించుకుంటారు విచ్చలవిడితనాన్ని కానీ లేకపోతే విశృంఖలత్వాన్ని కానీ అటువైపు వెళ్ళరన్నట్టు కొంత బ్యాలెన్స్డ్గా ఉంటారు మగవారితో కంపేర్ చేస్తే కానీ ఇలా అడిక్ట్ అయిపోతే ఇలా చూస్తున్నారంటే మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు ఆ విధంగా ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారా అటువంటిది ఆయన కలిగిందేమో ఎస్ అమ్మా చెప్పండి అలా ఏం లేదు సార్ ఇంకో విషయం చెప్పాలి సార్ చెప్పండి అంటే ఈ మధ్యన మా ఆయన ఆఫీస్ టూర్స్ అన్ని ఇట్లా బయటకి వెళ్ళడం ఎక్కువ జరుగుతుంది సార్ అసలుకే అవాయిడ్ చేస్తున్నారు మళ్ళీ ఈ టూర్స్ అని చెప్పేసి మళ్ళా వెళ్ళిపోతున్నారు ఇట్లా నాకు ఇవి చూసినప్పుడల్లా ఏదైనా అనిపించి ఇప్పుడు ఆవిడకు కావలసినటువంటి భర్త నుండి కావలసినటువంటి ప్రేమ ఆప్యాయత అండ్ ఆ బయోలాజికల్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఫుల్ఫిల్ కాకపోతే ఆమె ఆలోచనలు కానీ ఇంకొక మగవాడి పైన ఇలా వెళ్తున్నాయి ఇటువంటి సిచ్యువేషన్లో అమ్మ మీరు కల్పన ఏమని చెప్తారు ఏమని అడుగుతారు యాక్చువల్గా పోర్న్ వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చూడటము అనేది మంచి విషయమే అందులో తప్పేమీ లేదు పర్సనల్గా కానీ అతనికి డాక్టర్ గారు అన్నట్లు కొన్ని సంకోచ భావాలు ఇలాంటివన్నీ ఉన్నాయి మీరు కూడా మనసు విప్పి ఎందుకు చూసినాను ఏ పరిస్థితిలో అలా చూశాను అలా ఎందుకు ఎడిక్ట్ అయ్యాను అనే విషయాన్ని స్నేహితంగా చెప్పడం వల్ల అతను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది మా హస్బెండ్ ఇట్లా టూర్స్కి ఎక్కువ వెళ్ళటం వల్ల తన నుంచి ఎక్స్పెక్ట్ చేసినవి జరగకపోవటం వల్ల ఇంటి పక్కన అతనితో ఓకే ఇల్లిసిట్ రిలేషన్ వచ్చింది సంబంధం పెట్టుకున్నారు అలా ఏం లేదు సార్ పెట్టుకుందామని అనుకుంటున్నాను అలా ఒక 3-4 times ఇంటికి కూడా వచ్చాడు మా హస్బెండ్ లేని టైంలోని ఓకే కానీ తనని నేను దగ్గర తీసుకోలేకపోయినా మనసు ఎందుకో ఒప్పుకోలేదు ఓకే తప్పు చేస్తున్నానేమో అనిపించింది ఈమె ఆలోచన అంటే నాచురల్లీ ఇప్పుడు బయోలాజికల్ నీడ్స్ అనేటువంటి ఫుల్ఫిల్ కాకపోతే మైండ్ అనేటువంటిది ఎప్పుడు అటు ఇటు వైపు వెళ్తూ ఉంటుంది అన్నట్టు అందుకే బాడీ మైండ్ ఆ హార్మోన్ అనేటువంటిది జీవితంగా మనం చెప్పవచ్చు ఎప్పుడైతే బయోలాజికల్గా ఆకలి వేసింది అనుకోండి మనకు బాగా ఆకలి ఇంకా మరింతగా అయిపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి చివరికి ఇక చనిపోదామని కూడా అనిపిస్తుంది ఎవరైనా కొడదామని కూడా అనిపిస్తుంది అందుకే ఆకలి ఉన్నప్పుడు మొదటి దశలోనే ఆ 1 to 10 ఉన్నటువంటి స్కేల్లో మనము మరీ 10 వరకు మనము అలానే వెయిట్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే ఏది పడితే తినేసేస్తాము అలా కాకుండా 5 to 6 మధ్యలో అంటే 1 to 6 మధ్యలో మనకు ఆకలి వేస్తున్నప్పుడు మనం చూసి ఎంచుకొని నచ్చినది ఎలా తీసుకుంటామో మనకి ఇలా అవాయిడెన్స్ జరిగింది అనుకున్నాం అంటే జీవితంలో బయోలాజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ కాలేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మైండ్ వెర్రితలలు కూడా వెళ్ళేటువంటిది ఉంటుంది అందుకే నేను ఏమంటానంటే జీవిత భాగస్వామి యొక్క అవసరాలను ముఖ్యంగా గుర్తించాలన్నట్టు కోరికలను కూడా తెలుసుకోవాలన్నట్టు వాటిని అత్యవసర పరిస్థితుల్లోకి తీసుకురాకూడదు డిమాండ్ చేసేంత వరకు తీసుకురాకూడదు నీవు లేకపోతే ఇంకొక పక్కదారులు నేను వెతుక్కుంటాననేటువంటి వరకు లాగకూడదు అందుకే తోడు నీడ అన్నారు కాబట్టి ఇలా జరిగినప్పుడు చాలా సహజమమ్మా ఇలా వస్తుంది అది తప్పు పొరపాటు అనేటువంటి విధంగా కాకుండా ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి లా వచ్చిందంటే మనం ఎలా అయినా స్వేచ్ఛగా జీవించవచ్చు కోరినటువంటి
కోరికలను తీర్చుకునేటువంటి విధంగా ఒకవేళ సమ్మతం కన్సెంట్ అనేటువంటిది ఉంటే అనేటువంటి విధంగా చెప్తున్నారు మేడం కూడా పార్న్ అనేటువంటిది ఇద్దరు భార్యాభర్తలు కలిసి చూడవచ్చు అంటే పార్న్ లో వారి యొక్క శృంగారము ఒక మీరు యాక్ట్ నే కాకుండా వారికి ఆ రొమాన్స్ అనేటువంటిది ఏ విధంగా ప్రేమను వ్యక్తీకరించాలి ప్రీ అండ్ పోస్ట్ యాక్ట్ అనేటువంటిది ఏ విధంగా అనేటువంటిది కొంత చాలా చక్కగా చూపించేటువంటి పార్న్ ఉంది అది భార్యాభర్తలు కలిసి చూస్తే తెలియని కోణాలు కూడా తెలుస్తాయి తెలియనటువంటి విషయాలు కూడా తెలుస్తాయి చాలా మందికి జీవితాన్ని అలానే గడిపేస్తుంటారు కానీ దానిలో ఉన్నటువంటి ఆ రమ్యత దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని మరింత తెలుసుకోవడానికి కొంత పార్న్ ఒక 10% ఆఫ్ ది పార్న్ హెల్ప్ చేస్తాయి దాన్ని కలిసి చూడవచ్చు అంటున్నారు అయితే విచ్చ ఏ రకంగా అంటే నీవు ఊహించకుండా నువ్వు నార్మల్ గా కాకుండా ఉన్నటువంటి అబ్నార్మల్ సీన్స్ ఉన్నాయి చూడండి అవి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనిషి ఇది పాజిబులేనా ఇది నా భర్త దగ్గర గాని నా భార్య దగ్గర గాని దొరకడం లేదే వేరే చోటికి వెళ్తే నాకు బాగుంటుందేమో అనేటువంటి విధంగా వెళ్ళిపోతారు అన్నట్టు డోంట్ సీ ఎక్స్ట్రీమ్స్ పోకూడదు అందుకనే కూడా వీటికి అన్నిటికి బ్యాన్ చేయటం జరుగుతుంది yes, yes, ఇలాంటివి చూడడం వల్ల చాలా నేరాలు జరుగుతాయి ఎందుకంటే అమ్మాయి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి కానీ అమ్మాయికి ఇంకా ఇన్నర్ కాన్షియస్ అనేది ఉంది కాబట్టి ఇలా చేయకూడదు అని ఒక మైండ్ చెప్తోంది అమ్మాయికి కాబట్టి ఇలాంటి దానిలోంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలమ్మ ఏదైనా చెడు వినద్దు కనద్దు అని అంటారు మాట్లాడొద్దు అమ్మ చెప్పు మేడం ఒక్క నిమిషం మేడం హలో ఆ చెప్పు పూజిత నాకు ఆర్జీవి అంటే ఇష్టం మేడం ఓకే ఓకే రామ్ గోపాల్ వర్మ అంటే రామ్ గోపాల్ వర్మ చెప్తా ఉంటారు కదా ఫోన్ వీడియోస్ చూడటం అంత పెద్ద తప్పేం కాదు నేరమేం కాదు అనేసి సో ఆ వేలో అయితే వెళ్ళలేదు అలా చెప్పడం వల్ల ఒక్కసారి చూశాను ఒక్కసారి చూడటం అనేది మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది దీని వల్ల నా లైఫ్ రిస్క్ లో ఉందేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది సో కరెక్ట్ అన్న మంచి మంచి మాట చెప్పు కాంటాక్ట్ అయ్యాను ఆయన రా రామ్ గోపాల్ వర్మ గారు రామోయిజంలో చాలా విషయాలు చెప్పారమ్మా అయితే ఆయన తనదైనటువంటి జీవితానికి కొంత కిక్ అనేటువంటిది నాకు ఓట్కా ఇస్తుంది ఉదయాన్నే చూసేటువంటి పవర్న్ అనేటువంటి చెప్పారు ఆయన అవి తీసుకోవాల్సిన అవసరం లేదు అదొక్కటి కాదు ఆయన చాలా 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 మంచి విషయాలు చెప్పారు మనం చాలా వరకు ఏం చేస్తామంటే అదే చేసేటువంటి ఇప్పుడు సెలబ్రిటీస్ చేసేటువంటి పొరపాటు ఏమిటంటే ఏం చెప్పాలో అనేటువంటిది అది జర్నలైజ్ చేశారనుకోండి వారు చెప్తారు వారు అంతా నా ఇష్టం వచ్చినటువంటి నేను విధంగా ఉంటాను ఇది నా జీవితం అని చెప్తారు కానీ మనం ఏం చేస్తామంటే సెలబ్రిటీస్ని చూసి సెలబ్రిటీ అంటే ఎప్పుడు టీవీలో కనపడేవాళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు అనేటువంటిది కాదు అందరికీ తెలిసినటువంటి వాళ్ళని కాదు దోస్ హూ సెలబ్రేట్స్ లైఫ్ ఎవ్రీ మూమెంట్ ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా జీవించాలనుకునేటువంటి వారిని ఆ సెలబ్రేషన్ కోషంట్ ఉన్నటువంటి వారిని సెలబ్రిటీ అంటారు ఆయన చాలా విషయాలు కూడా మంచిగా మాట్లాడతారు అయితే మనకేమవుతుందంటే మనకు కొన్ని నచ్చుతాయి అన్నట్టు అవి తీసుకుంటాము పర్లేదు నేనేమంటున్నానంటే మీరు పార్న్కు అడిక్ట్ అయ్యారనేటువంటి దాన్ని మీరు గమనిస్తే దాని నుంచి బయటికి రావాలని అనుకుంటుంటే అది మీ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే మీ భర్తకు మీకు మధ్య గొడవలు పెంచుతూ ఉంటే తప్పకుండా దాన్ని దూరం చేయాలి ఎందుకంటే ఇద్దరు కదా మీరు సంసారం అంటే మీరు ఒక్కరే కాదు కదా మిమ్మల్ని బేస్ చేసుకొని మీ పిల్లలు కూడా ఉన్నారు కదా మీరు గొడవ పడుతున్నారంటే వాళ్ళు కూడా ఇవి తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా